అల్పపీడనం ప్రభావంతో రాజమండ్రిలో వర్షాలు దంచుకుంటాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లు, కాలనీలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలకు డ్రైనేజీలు పొంగి పొరులుతున్నాయి. డ్రైనేజీల్లోని మురికి నీరు రోడ్లపై చేరుతోంది. దీంతో పాదచారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల రోడ్లపై మురికి నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. రాజమండ్రిలో వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెరుపు లేకుండా కురిసిన వర్షానికి రాజమండ్రిలోని రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పల్లె ప్రాంతాలన్నీ కూడా ఇదే విధంగా జల దిగ్బంధంలో చిక్కుకుంటడం జరిగింది. పాదాచారులు కానీ వాహనదారులు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై వర్షం నీరంతా కూడా రోడ్లపై నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నాం, ఇక్కడ మనం ఈ ఆదిమ దిబ్బ ప్రాంతంలో చూస్తున్నాం. ఇక్కడ ఆదిమ రాజమండ్రిలోని ఆదిమ దిబ్బ, కోర్లంపేట ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే ఈ పల్లె ప్రాంతాల్లోని డ్రైనేజీలోని మురికి నీరంతా కూడా డ్రైనేజీలన్నీ వర్షం పొంగిపొర్లే ఆ డ్రైనేజీలో ఉన్న మురికి నీరంతా కూడా రోడ్లపైకి రావడం జరిగింది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు స్కూల్కి వెళ్లే పిల్లలు కానీ, అలాగే ఉద్యోగస్తులు కానీ ఇతర వ్యాపారస్తులు కనుక ఇక్కడికి వెళ్లాలంటే బయటికి రావాలన్నా వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో డ్రైనేజీలు అంటే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న డ్రైనేజీలన్నీ కూడా చాలా అవస్థగా ఉండడంతో ఈ రకమైన పరిస్థితి ఏర్పడుతున్నట్లుగా జరుగుతున్నది. కొన్ని చోట్ల డ్రైనేజీ మరమ్మతులు చేపట్టడం వల్ల డ్రైనేజీల్లోనే ఉన్న మురికి నీరు అంతా కూడా రోడ్లపైకి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ డ్రైనేజీలన్నీ అంటే ఒక వర్షం పడిన వెంటనే ఈ డ్రైనేజీల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ పొంగిపొర్లి ఈ రోడ్లపైకి రావడంతో అన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదంతా కూడా చెరువులను తలపించే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఉన్నది. ఈ డ్రైనేజీల్లో కూడా చెత్త చెదారాలన్నీ కూడా రోడ్లపైకి వచ్చేసి ఈ ప్రజలందరూ కూడా వర్షం నీటిలో రావడానికి భయంతో బిక్కుమంటూ నడుచుకుని వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ గోతులు ఉన్నాయి, ఎక్కడ పడిపోతామా అని చెప్పి వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాజమండ్రిలోని ఈ రకమైన పరిస్థితులు నెలకొనడానికి కారణం ఏంటి, అసలు వర్షం కారణం వల్ల వర్షానికి చిన్నపాటి వర్షానికి కూడా ఎందుకు ఈ రకంగా మునిగిపోతున్నాయని మన దగ్గర మాట్లాడటానికి ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం. సార్, 10 రోజుల ముందు నుంచి వర్షాలు విపరీతంగా పడుతున్న విషయం తెలిసింది. పలు మాలు కూడా ఎమ్మెల్యేకి తీసుకెళ్లాం, కమిషనర్ దృష్టిలో తీసుకెళ్లాం. ఇది చిన్నపాటి వర్షానికి తుమ్మలావు దగ్గర నుంచి ఇలా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుందండి. ఇళ్లలోంచి కూడా బయట రాలేకపోతున్నాం. చిన్న చిన్న పాములు కూడా ఇంట్లోకి వస్తున్నాయి. చాలా భయభ్రాంతి గురవుతున్నాం. చెప్పినా సరే ఇప్పటివరకు ఏం పట్టించుకోవట్లేదు. కొద్దిపాటి వర్షానికే ఈ రాజమండ్రిలో 7 సెంటర్స్ ఉన్నాయి. శ్యామల సెంటర్ దగ్గర నుంచి చాలా సెంటర్స్ కూడా మొత్తం మోకలు నీరు మునిగిపోద్ది. అదే మీకు మరో 3 గంటల వర్షం కంటిన్యూ పడితే అసలు మీకు మోకలేదు, పైన పేగలదు, వర్షం కూడా వస్తుంది. అందుకే డ్రైనేజీ ఇది ఎలాగుండా నల్లచాలని దీర్ఘకాలం ప్రయోజనం చేయకుండా ఎంతకాలం పై పైన మీరు మెరుపుదిద్దినంతకాలం ఇది ఎలాగుంటుంది. దయవుంచి ఇలా ఈ ప్రాంత ప్రజలను కాపాడాలని మేము కోరుతున్నాం. రాజమండ్రిలో తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ వర్షానికి ఈ మొత్తం ఈ డ్రైనేజీలన్నీ కూడా పొంగిపొర్లు పడుతుందో ఆ డ్రైనేజీల్లో ఉన్న మురికి నీరంతా కూడా రోడ్లపైకి రావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇంకా ఇక్కడ ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా వాహనాలు కూడా పలు చోట్ల మొరాయించిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దాంతో ఈ వర్షం నీటిలోనే నడుచు ఎక్కడికైనా వెళ్లాలన్నా నడుచుకుని వెళ్ళవలసిన పరిస్థితులు నెలకొంటుందో వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ పంటల మీద కూడా ప్రభావం చూపుతున్నది. అయితే ఈ పంటలు ఇవి బాగా పడినప్పటికీ కూడా ఇప్పుడు పంటలు చేతికి అందే సమయంలోని ఈ వర్షాలు రావడం కారణంగా దిగుబడి తగ్గిపోతుందని కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇదేవిధంగా రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ వర్షాల కారణంగానే ఈ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇక్కడ ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారనేది అడిగి అంటే ఇక్కడ ఈ తుమ్మలం అంతా మునిగిపోతుందండి వర్షం వస్తే కనుక. అందుకే కాలువలు తెస్తున్నారండి డ్రైనేజీలు. ఇప్పుడు ఇంకా పొద్దున నుంచి చిన్న చిన్న వర్షం అండి. బాగా పెద్ద వర్షం అయితే మొత్తం అదంతా మునిగిపోద్దండి. మొత్తం అంతా అది అలా ఆర్యపురం అంతా ఎక్కువ ఇక్కడే కంబల చెరువు దాకా తుమ్మలం ఇలాగ ఆర్యపురం లింగంపేట ఇవన్నీ అలా మునిగిపోతాయండి. ఆదిమ దెబ్బ ఇక్కడే బాగా ఇక్కడ రోడ్లో అన్ని కూడా ఇలా జల దిగ్బంధంలో చిక్కుకోవడం జరుగుతున్నది. ఇదే పరిస్థితి వర్షం వచ్చినప్పుడల్లా నెలకొనడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇది స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే వర్షం వచ్చినప్పుడు అల్లా కూడా ఇదే పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సరే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కానీ దీని మీద ప్రత్యేకమైన చర్యలు చేపట్టి తమకు ఈ జల దిగ్బంధంలో చిక్కుకోకుండా వర్షం వచ్చినప్పుడల్లా మునిగిపోకుండా ఉండే విధంగా తమను కాపాడాలని చెప్పేసి స్థానికులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.